ఎంన్యూస్కి స్వాగతం. పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తలిశెట్టి వెంకటేశ్వరరావు జన్మదినాన్ని పిఠాపురం వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తలిశెట్టి వెంకటేశ్వరరావుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందించారు, శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ, దత్తస్వామి చేతుల మీదుగా తలిశెట్టి వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ, దత్తస్వామి, తలిశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీపాదశ్రీ వల్లభ మహాసంస్థానం చైర్మన్ రెడ్డెం జనార్దన్, జయ గణేష్ ఆలయ చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్, సర్పంచ్ ఊట రామకృష్ణ, వీరంరెడ్డి చక్రి, బాలిపల్లి రాంబాబు, కొత్తెం బాబి, రొంప శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో దత్తాత్రేయ స్వామివారు జన్మించిన మాసం మార్గశిర మాసం. ఇటువంటి మార్గశిర మాసంలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది మాకు అత్యంత ఆప్తులు. పాదయాక్షేత్రం మాజీ చైర్మన్ గారు శ్రీ తలిశెట్టి వెంకటేశ్వరరావు గారు అందరిలోనూ కూడా అందరివాడిగా ఉంటూ కుర్రవాళ్ళతో కుర్రవారిగా, చిన్నపిల్లలతో చిన్నపిల్లలుగా, అధికారులతో అధికారిగా, రాజకీయ నాయకులతో కూడా రాజకీయ నాయకుడిగా, అందరితోనూ కూడా ఉంటూ అందరికీ మంచి చేసేటువంటి ఒక మంచి వ్యక్తి మా యొక్క తలిశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు జరగడం ఈ ప్రదోషకాల సమయంలో వారి అభిమానులు, వారి యొక్క కార్యకర్తలు, వారి స్నేహితులు, మిత్రులు, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానం చైర్మన్ గారు మా యొక్క రెడ్డెం జనార్దన్ గారు, అదేవిధంగా జయగణేష్ దేవస్థానం చైర్మన్ గారు, ప్రముఖ న్యాయవాది మా యొక్క ముమ్మిడి శ్రీను గారు, అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈరోజు వచ్చి వారికి ప్రత్యేకంగా సన్మానం చేసి జన్మదినం సందర్భంగా ఆశీర్వచనం చేయడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో వీరు రాజకీయంగా అయితే అవనివ్వండి, ఆర్థికంగా అయితే అవనివ్వండి, శారీరకంగా అయితే అవనివ్వండి, కుటుంబపరంగా అన్ని విధాలుగా కూడా ఆ దత్తాత్రేయుడు ఆయన ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి దత్తాత్రేయుడు జన్మించిన మాసంలో పుట్టినరోజు చేసుకోవడం వీరి తల్లిదండ్రులు వీరికి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. సదాశ్మాన్ భవ, దత్తాత్రేయ దేవతానుగ్రహ సిద్ధిరస్తు, అవధూత చింతనం శ్రీ గురుదేవ. నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులు కానీ, స్నేహితులకు కానీ, అభిమానులకు కానీ, నా వార్డు ప్రజల కానీ మొత్తం అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.